అసెంబ్లీకి వెళ్ళి తీరాలి, వెళ్ళకపోవడం ఆయన వైఫల్యం. అది ప్రస్తుతానికి మనం అనలేం, ఎందుకంటే మొన్న ఒక సెషనే కాబట్టి. రేపటి సెషన్ కూడా వెళ్ళలేదనుకోండి, అహంకారపూరితమైనటువంటి నాయకుడు కానీ చరిత్రలో మిగిలిపోతాడు. పార్టీ వెళ్ళాలా, కూర్చోవాలి, మాట్లాడాలా, ఎమ్మెల్యేలందరూ ఉపన్యాసం ఇవ్వాలా, సమాధానం చెప్పాలి, ఘాటుగా నిలబడాలా, అది చేయగలిగినప్పుడు మాత్రమే తనకు ఒక స్టేటస్ వస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో ఒక బలమైన సంకేతం ఇచ్చారా నాయకులందరికీ కూడా జగన్? నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళతో జరిగిన సమావేశం చూస్తే ఏమనిపించింది? మామూలుగా ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పటికొక తేడా ఉంది. 2014కి అతను పవర్ రుచి చూడలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు కాబట్టి అప్పుడు ప్రభుత్వం నుంచి కాపాడుకోవాలి అట్టంటే ఇట్టంటి సమస్య లేదు. ఎందుకని అప్పుడేమి దాడులు గీడులు ఇట్లా అదేం లేదు కదా. 2019 తర్వాత కూడా ఆ ప్రాబ్లం ఏం రాలేదు, ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ముందు. ఇంకోటి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర చాలా గట్టిగా పోషిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి. 2014-19 పోలిస్తే అప్పుడు నెలకోసారు 2 నెలలకోసారు ఒక 48 గంటల దీక్షతో కాలక్షేపం నడిచింది, అంతకుమించి ఏం జరిగేది కాదు. అట్లా తర్వాతకి పాదయాత్ర ఆడావిడి నడిచిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, సిన్సియర్గా ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నాడు, దాంట్లో మార్పు చేర్పులు చేస్తున్నాడు, కొత్త కొత్త ఎక్కడెక్కడైతే లేదో పిలిచి మాట్లాడుతున్నాడు, ఇదంతా చేసుకెళ్తున్నాడు. కాకపోతే మాట ఎంతమంది అంటారు, ఇప్పుడు పక్కన ఆయన సమీక్ష చేస్తూనే ఉన్నాడు, వెళ్ళిపోయే కార్పొరేటర్లు, వెళ్ళిపోయే కౌన్సిలర్లు వీళ్ళందరూ పోతానే ఉన్నారు. అయితే ఒకటే మొక్క, ఓ నాయకుడు వెళ్ళి జగన్ అడిగాడట ఎట్లా ఎట్లాగా ఉంది, వీళ్ళు వెళ్ళిపోతారంటే ఏముందన్న, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏదో ఖర్చు పెట్టుకుని ఉంటారు ఎలక్షన్స్ అప్పుడు, వాళ్ళు హైలీ కరప్టెడ్, చివరికి ఇళ్ల దగ్గరికి వెళ్ళి కూడా ఇల్లు కట్టుకుంటే డబ్బులు వసూలు చేసుకుని ఎదవాలంటే మనం ఏమంటాం ఇప్పుడు వాళ్ళని ఆపమంటే ఏం కావాలి వాళ్ళకి 2 ఏళ్ల పాటు ఏదో అధికార పక్షంలో.